బాలిపల సర్కిల్ పట్టిన ప్రజలారా, మీకు మా యొక్క పోలీస్ తరఫున రిక్వెస్ట్ ఏంటంటే, ఇటీవల గత కొన్ని వారాల నుంచి ప్రతి ఫేస్బుక్ అకౌంట్లో కానీ వాట్సాప్లో కానీ ఇది బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి దొంగలు వచ్చారు, పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు, కిడ్నాపులు చేస్తున్నారు, శరీరం యొక్క అవయవాలు తీసి అమ్ముకుంటున్నారు అనే విస్తృతమైన ప్రచారం జరుగుతూ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా జరిగిన దాన్ని ఒక వ్యక్తి రిపీటెడ్గా పెట్టడం వల్ల ఇదంతా విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇటువంటి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటువంటి జరిగిన సందర్భాలు ఎక్కడా లేవు. ఈ యొక్క అపోహలు మీరు దయచేసి నమ్మకండి. అదేవిధంగా ఈ అపోహలు మనసులో పెట్టుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో, వాళ్ళ వాళ్ళ తండా పరిధిలో యువకులతో పెట్రోలింగ్ చేయించడం, వాళ్ళ రాత్రులు మేల్కొని చేస్తున్నారు. దీనివల్ల అమాయకమైన వ్యక్తుల యొక్క ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉంది. ఊళ్ళో గుర్తులేని వ్యక్తులు కానీ వచ్చినట్లయితే వాళ్ళని రిటైర్ చేయటం అక్కడ చేస్తున్నారు. మీరు చట్టాన్ని దయచేసి చేతుల్లో తీసుకోకండి. మీకు ఏమైనా అనుమతి స్పదా వ్యక్తిగా కనిపించినట్లయితే మాకు పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వండి, మేము వచ్చి పట్టుకుంటాము, వాళ్ళని ఎంక్వైరీ చేస్తాము. మీరు దయచేసి వాళ్ళని కొట్టడం కానీ చంపడం కానీ అటువంటి ఏం చేయకండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు చేయండి, మేము వస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని పట్టుకుంటాం. కానీ మీరు మాత్రం మీ యొక్క ఈ చట్టాన్ని మీ చేతిలో తీసుకోకండి. కానీ అపోహలు మాత్రం దయచేసి నమ్మొద్దని మా యొక్క విజ్ఞప్తి. సోషల్ మీడియా అయినటువంటి వాట్సాప్ కానీ ఫేస్బుక్లో ఇవి వస్తూనే ఉన్నాయి, వీటిని మీరు నమ్మవద్దు. ఈ అపోహలు మాత్రమే వీటిని ఖచ్చితంగా నమ్మవద్దు. ఎవరైనా వ్యక్తులు వాట్సాప్ గ్రూపులో ఇటువంటి షేర్ చేసిన అడ్మిన్ అయితే, అడ్మిన్ ఉంటాడు, ఇటువంటి విషయాలు షేర్ చేసినట్లయితే అడ్మిన్ మీద ఖచ్చితమైన శిక్ష